ఆ యువకుడి తన ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాడు. తిరిగి వాటిని చెల్లించలేకపోవడంతో బ్యాంకు సిబ్బంది నోటీసులు పంపించారు. బ్యాంకు సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. బ్యాంకు సిబ్బంది ఒత్తిడి వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బొబ్బిలి మండలం దిబ్బగుడి వలస గ్రామానికి చెందిన బొండాడ మహేష్ అనే యువకుడు తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ అసలు జరిగిన విషయం ఏమిటంటే, బొబ్బిలి మండలం దిబ్బగుడి వలస గ్రామానికి చెందిన బొడ్డాడ మహేష్ అనే యువకుడు అప్పుల బాధ తాళలేక ఇంట్లోని ఫ్యాన్ కి శుక్రవారం రాత్రి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ పొట్టకూటి కోసం కుటుంబంతో సహా విశాఖపట్నం వెళ్లి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. తమ కుల వృత్తి అయిన బట్టలను ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన స్వగ్రామంలో నిర్మించుకుంటున్న ఇంటి కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాడు. కొంత బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాడు. సుమారు 15 లక్షలకు పైగా అప్పులపై వడ్డీ భారం పడుతుండటంతో బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతదేహానికి స్థానిక సిహెచ్సిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మహేష్ కు భార్య గౌరీ, 10 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు.